కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జిల్లా వ్యాప్తంగా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల నిబంధనల్లో భాగంగా 3 రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లు మూసేశారు. దీంతో అడ్డదారిన కొందరు సొమ్ము చేసుకునేందుకు మద్యం అక్రమార్గాన తరలిస్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. ఆదివారం రాత్రి కూడా కావలి రూరల్ మండలం మద్దూరుపాడు హైవే సర్వీస్ రోడ్డు వద్ద చెక్ చేస్తుండగా కావలి రూరల్ పోలీసులు మద్యం బాటిళ్లు పట్టుకున్నారు. పెద్దనేటి రామయ్య అనే వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తుండటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 487 మద్యం వాటర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రామయ్యపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. కోడ్ అమలులో ఉన్న సందర్భంగా ఎటువంటి నేరాలు జరగకూడదని చెప్పేసి మా జిల్లా ఎస్పీ సార్ యొక్క ఒత్తుల మేరకు మన రూరల్ ఎస్ఐ గారి సిబ్బందితో గస్తీ నిర్వహిస్తున్న సందర్భంలో పబ్లిక్ నుంచి రాబడిన కాల్ మేరకు మద్దూరుపాడు వద్ద ఒక వృద్ధి తెలియని వ్యక్తి మద్యం బాటిల్ ఎక్కువ ధరకు అమ్ముతున్నారని చెప్పి సమాచారంతో అక్కడికి వెళ్ళగా ఒక వ్యక్తి అధిక మొత్తంలో సుమారు 487 మద్యం బాటిల్ పెట్టుకుని అమ్ముతూ ఉన్నారు. ఆ సందర్భంగా వాళ్ళు విచారించగా అతను గత వారం రోజుల నుంచి వివిధ ప్రభుత్వ షాపుల వద్ద నుంచి వాటిని పర్చేజ్ చేసి తీసుకొచ్చి ఎలక్షన్ సందర్భంగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న విషయం తెలిసి కూడా ఎక్కువ ధరలో మద్యం అమ్ముడుపోతుందని ఆశతో అమ్ముతూ ఉండగా ఎస్ఐ గారు పట్టుకున్నారు. ఈ విధంగా చేయడం నేరం అని చెప్పేసి పోలీస్ పరిశీలన ద్వారా అది ఆశ్చర్యం జరిగింది. గతంలో ఇతని మీద ఒక ఎక్సైజ్ కేసు కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇతని మీద సస్పెన్షన్ షీట్ కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ విధంగా పబ్లిక్ పోలీస్ వారికి సహకారం ఉండాలని చెప్పేసి ఎక్కడ నేరాలు జరుగుతుంటే వెంటనే డైల్ 100 కానీ 112 కానీ కాల్ చేసి పోలీస్ వారి సమాచారం ఇస్తే వెంట వెంటనే సీలికి వెళ్ళి తగు చర్యలు తీసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతినగర్, నెల్లూరు. 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 817-99-69791.